వెల్కమ్ టు లక్ష్మీ గాయత్రి ఛానల్ ఫ్యాట్ యోగా విత్ మీ ఎల్జీ. ఈరోజు మనము శవాసన్ ఎలా చేయాలో తెలుసుకున్నామండి. సో శవాసన్ కొరకు యోగాసనాలు అన్నీ చేసిన తర్వాత బాడీని రిలాక్స్ చేయడం. సో దాని కొరకు యోగాసనం తర్వాత పడుకోవడమే కాకుండా ముందుగా బాడీని ప్రిపేర్ చేయాలి. ఆసనాలు అన్నీ అయిన తర్వాత స్ట్రెచ్చింగ్ చేయాలి. సో స్ట్రెచ్చింగ్ కొరకు ముందుగా రైట్ ఫ్రమ్ ద టో, పాదాల నుండి తల వరకు శరీరం యొక్క ప్రతి భాగాన్ని మీరు రిలాక్స్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా పాదాన్ని తీసుకున్నాము. సో కాలుని, ఆసనాలు అన్నీ అయిన తర్వాత పూర్తి శరీరం యొక్క పాదాలని రైట్ ఫ్రమ్ ద హీల్ టు ద టోస్, మడమల నుండి వేళ్ళ దాకా ముందుగా నొక్కండి. హాయిగా ఈ సోల్ని, మీ అడిపాదాల్ని రిలాక్స్ చేయాలి. మొత్తంగా ఒకసారి ఇలా గట్టిగా నొక్కి నొక్కి పిసకడం అన్నమాట. పాదాన్ని అంతా కూడా ఒక్కో వేలుని కూడా ఇలా నొక్కుతూ రిలాక్స్ చేయాలి. సో తర్వాత పాదాన్ని ముందుకి మీ వైపుకు నొక్కాలి, అవతల వైపుకు కూడా నొక్కాలి. ఎంతో హాయినిస్తుంది. సో ఆసనాల వల్ల మ్యాక్సిమం శరీర శుద్ధి జరిగిపోతుంది, బట్ స్టిల్ మీకు ఆ ఫీల్ ఉంటుంది కదా. సో ఫీల్ కొరకు ఆ నొప్పులు ఎక్కడన్నా నొప్పి ఉన్నా పట్టేసినట్టు అనిపించినా కూడా మీరు హాయిగా ఈ విధంగా రిలాక్స్ చేయొచ్చు. ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది, రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది. మీ పాదం ఎంతో లైట్గా ఉంటుంది. సో పాదాన్ని అంతా కూడా వేళ్లను హాయిగా ఇలా లాక్కోవాలి. కాస్త వేళ్ళనంతా కూడా, పాదాన్ని అంతా కూడా నొక్కి మసాజ్ చేయాలి. తర్వాత పాదాన్ని ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేయాలి. పైకి మన వైపుకి ఒక 5 సెకండ్స్ లాగి పెట్టాలి. మోకాల్ని కూడా టైట్ చేయాలి. తర్వాత ముందుకు కూడా 5 సెకండ్స్ ఈ విధంగా నొక్కి పెట్టి, సో 5 సెకండ్స్ స్ట్రెచ్చింగ్ అండ్ రిలాక్సింగ్, అండ్ దెన్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. సో అలాంగ్ విత్ ద ఫుట్, మీ పాదంతో పాటు మీ ఈ చీలమండలు అంటారు కదా, ఇది చీలమండలు. ఈ చీలమండలు, యాంకిల్స్, పిక్కలు, కాళ్ళు అంతా కూడా రిలాక్స్ చేస్తున్నాము. కాలంతా కూడా లాగబడింది, రిలాక్స్ అయింది. సో నౌ విల్ మూవ్ టు ద లెఫ్ట్ లెగ్. సో ఎడమ కాళ్ళు కూడా ఇదే విధంగా బాగా నొక్కాలి. మీకు ఎంత వీలైతే అంత కంప్లీట్ సూదింగ్గా, రిలాక్స్డ్గా. సీ ఆఫ్టర్ ఆల్ మన కోసం మనం ఒక 1 అవర్ టైం తీయాలి పర్ డే బాడీ కొరకు, టు లివ్ హెల్దీ. ఎంత ఆరోగ్యంగా ఉంటారో మీలో మీకే తెలుస్తుందండి, మీరు నాకు చెప్తారు కూడా. సో యోగాసనాలు ప్రతిరోజు 24 గంటల్లో 1 గంట మీ కొరకు మీరు కేటాయించాలి. అండ్ మీకు తెలుస్తుంది ఎంత బాగా జరుగుతున్నది. కాళ్ళల్లో, బాడీలో కూడా ఎంతో లైట్గా, మీరు టెంపుల్స్కి వెళ్ళినా, యాత్రలకు వెళ్ళినా, లేదా ట్రెక్కింగ్కి వెళ్ళినా, హిల్ స్టేషన్స్కి వెళ్ళినా, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీరు విల్ బి వెరీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్. యోగాసనాల వల్ల మీకు శక్తి బాగా వస్తుంది. పాదాలంతా కూడా కంప్లీట్గా, వేళ్ళను కూడా ముందుకి వెనకకి రిలాక్స్ చేయాలి. ఇప్పుడు మనం కార్ని ఎలాగైతే రోజు నడపాలి, లేదంటే సర్వీసింగ్లో లేకుంటే బండి పాడవుతుంది, సర్వీస్లో ఉండాలి అంటాం కదా. సో అదేవిధంగా జస్ట్ లేజీగా కూర్చోవడం కాకుండా మీరు ఎంత వీలైతే అంత మీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని కూడా మూవ్ చేయాలి. సో ఎడమ పాదాన్ని కూడా లెఫ్ట్ రైట్, ఫ్రంట్ అండ్ బ్యాక్, 5 సెకండ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్. సో యాజ్ లాంగ్ యాజ్ యూ విల్ బి ప్రెస్సింగ్ ఇట్ రైట్కి లెఫ్ట్కి, పాదాన్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో కూడా రిలాక్స్ చేయాలి. సో కంప్లీట్గా కాళ్ళు రిలాక్స్ అయ్యాయి. సో ఇందాక మనం ఆసనాల్లో చేసినట్టుగానే పాదాంగుష్టాసన్ ఒక్కసారి చేతుల్ని అందితే గనుక పాదాల బయటికి పెట్టేసి హాయిగా నొక్కి
తలను కూడా ముక్కలుగా ఎంతో ఎంతో బాగుంటుంది. చేసి చూడండి, మీకు మీలో మీకే తెలుస్తుంది. సో లెగ్స్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీడ్ నౌ, కాళ్ళు మొత్తం రిలాక్స్ అయిపోయాయి. సో చేతుల టర్న్, చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళాలి కింది నుండి ఈ చేయి. సో రైట్ హ్యాండ్ ఫ్రమ్ ది టాప్ ఇలా స్ట్రెయిట్గా తీసుకెళ్ళాలి, మడవాలి లెఫ్ట్ హ్యాండ్ని వెనక నుండి. సో మీరు ఒకళ్ళు వజ్రాసనంలో కూర్చుంటే మందికి ఇక్కడ వరకే ఉంటుంది, ఇక్కడ వరకే ఉన్నా కూడా ఫీల్ కాదు. ట్రై చేస్తూ ఉండండి, అందుతాయి. సో అందిన తర్వాత వీటిని ఇలా లఫ్ చేయాలి, లాగి పెట్టాలి. సో ఇప్పుడు ఎడమ చైన్ కూడా చేద్దాము. మీరు ఎంత ఇలా అందిన తర్వాత, టచ్ అయిన తర్వాత మెలివేస్తూ పూర్తిగా లాకి. సో ఈ విధంగా ఎడమ చేయి. సో కంపేర్ టు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ విల్ బి లిటిల్ టఫ్, అయినా కూడా అందితే గనక ట్రై చేయండి లాక్ చేయడానికి. కంప్లీట్లీ స్ట్రెచింగ్ చూసారు కదా. సో ఎంత వీలైతే అంత మీరు ఈ విధంగా లాక్ చేసి లాగి పెట్టారు. లాస్ట్కి నమస్కారం చేద్దాము. నమస్కారం రెండు చేతుల్ని వెనుకకు అందుకోవడానికి ప్రయత్నించండి. అందిన తర్వాత నెమ్మది నెమ్మదిగా పైకి లాగుతూ పైకి నమస్కారం. ఈ విధంగా పైకి తీసుకోవాలి. అడ్డస్ట్రెచ్ కంప్లీట్లీ ప్రెస్ చేయండి, ఒక అరిచేతికి ఇంకో అరిచేతి. మీరు కూడా చేయొచ్చు, వేసుకోండి. రెండు యోగా లాగుతూ అరిచేతుల్ని ఒక చేతిలో ఒకటి నొక్కి పెట్టాలి. స్టే యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్. స్లోలీ రిలాక్స్. సో కాళ్ళని రిలాక్స్ చేశాం కదా, చేతుల్ని కూడా హాయిగా రిలాక్స్ అయిపోయాయి. నౌ టైమ్ ఫర్ ద హెడ్ నెక్ మూమెంట్. సో చాలామంది తెలియక స్పీడ్గా చేస్తారండి. ఇలా స్పీడ్గా కాకుండా మీకు ఎంత వీలైతే అంత స్లోగా, రిలాక్స్ వెరీ స్లోలీ, నెమ్మదిగా కిందికి పై శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాసనంతా వదులుతూ కిందికి చిన్న చెస్ట్. సెంటర్ ఇన్హేల్ లెఫ్ట్, ఎక్స్హేల్ సెంటర్. సో శ్వాసాన్ని తీసుకుంటూ వదులుతూ కనుక చేస్తే మీకు ఇంకా రిలాక్స్గా ఉంటుంది. నెక్కిని కూడా హాయిగా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్లో కనుక మీరు మూవ్ చేస్తే ఎంతో ఆనందం. ఇప్పుడు ఒకసారి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా రిలాక్స్ చేయాలి. ఓకే, ఫిజికల్లీ మొత్తం కాళ్ళ నుంచి తల మెడ వరకు మనము రిలాక్స్ చేసాం. సో పడుకుని శవాసనలో పడుకున్న తర్వాత ఎలా రిలాక్స్ చేయాలో నేను మీకు చెప్తాను. జస్ట్ హాయిగా రిలాక్స్ అయిపోండి, కంప్లీట్గా మొత్తంగా రిలాక్స్. పాదాలని కుడియడమలకు పడేయాలి, చేతుల్ని కూడా రిలాక్స్డ్గా కింద పడేయాలి. సో అబ్జర్వ్ రైట్ ఫ్రమ్ ద టో
టిల్ ద హెడ్, పాదాల వేళ్ళ నుండి తల వరకు, తల నుండి పాదాల వేళ్ళ వరకు హాయిగా రిలాక్స్ చేయాలి. సో ఈ విధంగా రిలాక్స్ చేస్తున్నారు. రిలాక్స్ యువర్ టోస్, తలను కూడా మీకు కావాల్సితే కాస్త సైడ్కి పడేయచ్చు లేదా ఇలాగే పెట్టచ్చు, మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా. సో రిలాక్స్ యువర్ టోస్ కంప్లీట్లీ. Relax your foot sole, relax your heel, relax your ankles, relax your calf muscles, relax your knees. మోకాళ్ళను టైట్ చేయాలి, వదలాలి, కాస్త ఇలా పుల్ అప్ యువర్ నీస్ అండ్ రిలాక్స్. సో మోకాళ్ళను టైట్ చేసి వదిలేయాలి. రిలాక్స్ యువర్ థైస్, తొడల భాగాన్ని కూడా రిలాక్స్ చేయండి. రిలాక్స్ యువర్ బచక్స్, మీ పిరుగుల్ని కూడా టైట్ చేయాలి, ఒకసారి టైట్ చేసి వదిలేయాలి. మూలబంధనం వేసి వదలాలి. మలమూత్ర నాడుల్ని టైట్ చేయాలి, రిలాక్స్ చేయాలి. కంప్లీట్ లెగ్స్ ఆర్ రిలాక్స్డ్, హాయిగా కాళ్ళను మొత్తంగా రిలాక్స్ చేసేసారు. మీ కాళ్ళంతా చాలా ఆరోగ్యంగా ఉంది. రిలాక్స్ యువర్ అబ్డోమెన్, పొట్టలోని భాగాలన్నింటినీ కూడా హాయిగా రిలాక్స్ చేసేస్తున్నారు. సో రిలాక్స్, ఆల్ ద వైటల్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఆఫ్ యర్ స్టమక్, అంతర్భాగాలు, పొట్టలోని అంతర్భాగాలన్నీ కూడా పేరు పేరున ఒక్కొక్కటి రిలాక్స్ చేస్తున్నారు. కిడ్నీస్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, స్మాల్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్, లివర్, గాల్ బ్లాడర్, స్టమక్ అన్నీ కూడా విభిన్న రకాల ఆసనాలు చేసి శాంతపరిచారు, రిలాక్స్ అయ్యింది. సో ఈ విధంగా రిలాక్స్ అయిన తర్వాత మొత్తంగా శరీరాన్ని అంతా కూడా రిలాక్స్ చేస్తూ 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 ఇప్పుడు ధ్యానాన్ని నెమ్మదిగా హృదయం దగ్గరకు తీసుకెళ్ళాలి. రిలాక్స్ యువర్ రిబ్స్, మీ రిబ్స్ కూడా రిలాక్స్ అయ్యాయి. రిలాక్స్ యువర్ హార్ట్, హార్ట్ కూడా పూర్తిగా రిలాక్స్ అయ్యింది. రిలాక్స్, రిలాక్స్ యువర్ షోల్డర్స్, భుజాలను ఒకసారి పైకి లేపి వదిలేయాలి. రిలాక్స్ యువర్ ఎల్బోస్, మోచేతుల్ని రిలాక్స్ చేయండి. ధ్యానాన్ని మోచేతుల దగ్గరికి నెమ్మది నెమ్మదిగా మీ ధ్యానాన్ని అరచేతుల దగ్గరికి పిడికిలి గట్టిగా బిగించి వదిలేయాలి. సో హాయిగా పూర్తి చేతులన్నీ కూడా రిలాక్స్ అయ్యాయి. రిలాక్స్ యువర్ నెక్, ధ్యానాన్ని కంఠం దగ్గరికి తీసుకురావాలి. కంఠాన్ని కూడా రిలాక్స్ చేయాలి. నెమ్మదిగా ధ్యానాన్ని చిన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. లోవర్ జా, అప్పర్ జా, ఆల్ ది 32 టీత్, టంగ్ ఇన్సైడ్, కింది దవడ, పై దవడ, 32 పళ్ళు, లోపల ఉన్న నాలుక, కొండ నాలుక అంతా కూడా రిలాక్స్ చేశారు. రిలాక్స్, ఇట్ జెంటిల్ స్మైల్ ఆన్ యూర్ లిప్స్, పెదవులను చిన్న చిరునవ్వుతో అందంగా చేసుకోండి. ఎప్పుడు కూడా నవ్వుని మిస్ అవ్వద్దు. నెమ్మదిగా ధ్యానాన్ని ముక్కు దగ్గరికి తీసుకెళ్ళాలి. మీ నాసికలు రెండు, కుడి నాసిక, ఎడమ నాసిక బాగా పనిచేస్తున్నాయి.
సో నాసికల్ని కూడా హాయిగా రిలాక్స్ చేస్తున్నారు. రైట్ సైనస్, లెఫ్ట్ సైనస్ హెల్దీగా ఉన్నాయి. మీకు సుగంధము, దుర్గంధము మొత్తం కూడా నాసికలు బాగా పనిచేస్తుంది. నెమ్మదిగా ధ్యానాన్ని చెంపల్లోకి తీసుకెళ్ళాలి. చిరునవ్వు నుంచి కాస్త మందహాసానికి వెళ్ళాలి. చెంపలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. చీప్స్ రిలాక్స్ యువర్ ఇయర్స్. కర్ణభేరి ఎక్స్టర్నల్, ఇంటర్నల్ అండ్ మిడిల్ ఇయర్స్. చెవి అంతా కూడా మీది వినికిడి శక్తి బాగా ఉంది. హాయిగా ప్రకృతి యొక్క అన్ని శబ్దాలు మీరు ఆస్వాదించగలుగుతున్నారు. చెవులు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. ధ్యానాన్ని నెమ్మదిగా కళ్ళల్లోకి తీసుకెళ్ళాలి. కనుపాపల్ని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేయండి. గోళాకారంగా, వ్యతిరేక గోళాకారంగా మూసి ఉన్న కళ్ళని తిప్పాలి. సో మీ ఆజ్ఞాచక్రము, మీ నుదురు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆజ్ఞాచక్రము కనుబొమ్మల మధ్యలో గుర్తు పెట్టుకునే స్థానంలో ఈ నుదురుకు మధ్యలో ఉంటుంది. సో ఈ నుదురంతా కూడా రిలాక్స్ చేసే విధంగా ఐబ్రోస్ని ఒకసారి పైకి లేపాలి. రిలాక్స్ చేయండి. సో రిలాక్స్ యువర్ ఐబ్రోస్. కనుబొమ్మల్ని పైకి చేసి వదిలేయాలి. హాయిగా రిలాక్స్ అయిపోయింది. పూర్తి శరీరము, మొండెమంతా కూడా రిలాక్స్ చేశారు. సో ఇప్పుడు రిలాక్స్ యువర్ బ్రెయిన్. మీ చిన్న మెదడు, పెద్ద మెదడు, సెరెబ్రమ్, సెరెబెల్లమ్ అండ్ మెడిలా అబ్లాంగాక మూడు కూడా పూర్తిగా రిలాక్స్ అయ్యాయి. చిన్న మెదడు, పెద్ద మెదడు అంతా కూడా కంప్లీట్గా రక్తంతో పోషితమైంది. సో ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా హ్యాపీగా శరీరం అంతా కూడా శవాసనలో రిలాక్స్ చేయండి. మీలో మీకే ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తి యాజ్ వెల్ యాజ్ శారీరక శక్తి రెండు కూడా డెవలప్ అవుతాయి. సో మీకు ఎప్పుడప్పుడు వీలైతే అప్పుడప్పుడు యోగాసనాల తర్వాత వెంటనే లేచి పరిగెత్తకుండా ఈ విధంగా శవాసనలో కూడా మీరు మ్యాక్సిమం బెనిఫిట్ పొందగలరు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్రతిరోజు కూడా శవాసన తర్వాత ఈ రకంగా శవాసన నుంచి రైట్కి టర్న్ అవ్వాలి. కాసేపు చేతిని దిండేలాగా పెట్టుకుని రిలాక్స్ అవ్వాలి. సో చేతిని దిండేలాగా పెట్టుకుని రిలాక్స్ అవ్వాలి. నెమ్మదిగా లేచి కూర్చోవాలి. సో కళ్ళను తెరవకుండా కళ్ళు మూసుకుని హాయిగా చేతుల్ని ఒకసారి రబ్ చేయాలి. అరిచేతుల్ని ఈ విధంగా మసాజ్ చేయాలి. కళ్ళపైన పెట్టుకోవాలి. అదే చీకట్లో కళ్ళను బ్లింక్ చేయాలి. ఓ 20-25 టైమ్స్ బ్లింక్ చేసిన తర్వాత చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరపు వేలు ఈ మూడు వేళ్లతో కళ్ళపైన జెంటిల్ మసాజ్. హాయిగా నెమ్మదిగా గోళాకారంగా, వ్యతిరేక గోళాకారంగా, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్లో రిలాక్స్ చేయాలి. కళ్ళను కూడా తెరాలి. సో అదండి శవాసన్. సో యోగాసనాల తర్వాత శవాసన్కి బిఫోర్ ఎలా బాడీని అంతా రిలాక్స్ చేయాలి ఫిజికల్లీ, శవాసన్లో పడుకుని మెంటల్లీ కూడా మీరు ఎలా రిలాక్స్ చేయాలో తెలుసుకున్నారు కదా. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. హ్యావ్ ఎ నైస్ టైం. నమస్తే. ఐఎమ్ సారీ, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. Your comments are very, very important and I love to talk to you. Bye-bye.